హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వ్యంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్కారం. నమస్కారం సార్. వైఎస్ఆర్సిపి కీలక నాయకుడు మాజీ మంత్రి విజయసాయి రెడ్డి గారు తీవ్రమైన ఆరోపణలు ఇప్పటివరకు కూడా ఎదుర్కొంటున్నారు. ఆయన ఒక రకంగా ప్రెస్ మీట్ కూడా చెప్పి దానిపైన స్పందించారు. అయితే ఎవరైతే ఈ శాంతి ఉన్నారో అతని మొదటి భర్త ప్రెస్ మీట్ పెట్టి విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్కి రావాలని చెప్పేసి అంటున్నారు. అలాగే దీనికి సంబంధించి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఏ నాయకులు కూడా ఆయనకు మద్దతు తెలియచేయట్లేదు దాని గురించి. అంటే నేను కూడా పత్రికల్లో చూశాను, ఆమె ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, శాంతి అనుకుంటా అని పేరు. వాళ్ళ భర్తే కంప్లైంట్ ఇచ్చారు, పిటిషన్ ఇచ్చారు. కంప్లైంట్ అంటే పిటిషన్, ఇట సంబంధాలు ఉన్నాయి ఆయన ద్వారానే డెలివరీ కూడా అయింది, మగబిడ్డేమో అనుకుంటా, మగబిడ్డ జన్మించినారు అని చెప్పి ఒకటి వాళ్ళ భర్తే ఇచ్చారు. ఇది మరి అందులో నిజమెంతో అబద్ధమెంతో ఆమె నుంచి ఏం రాలేదు స్టేట్మెంట్, శాంతి నుంచి. తర్వాత విజయసాయి రెడ్డి గారు డినే చేశారు అనుకుంటా. ఇకపోతే కాకపోతే అతను డిఎన్ఏ టెస్ట్ అడిగిండొచ్చు భర్త గారు, అడిగితే ఏముంది అతను అతని డిఎన్ఏను టెస్ట్ చేయొచ్చు, వాళ్ళ భార్య డిఎన్ఏని టెస్ట్ చేయొచ్చు. ఇందులో ఆల్రెడీ డైవర్స్ సంబంధించిన పిటిషన్లు కూడా దాఖలు అయినాయి అనుకుంటా. సంబంధం లేదనుకోండి, రాదు రాదు, డిఎన్ఏ టెస్ట్ అతనికి ట్యాలీ కాలేదనుకోండి, వాళ్ళ భర్తకు మాజీ భర్త ఆబ్లిక్ భర్త అవుతాడు, అతని ట్యాలీ కానప్పుడు వేరే పర్సన్ అనేది వస్తుంది. వేరే పర్సన్ వచ్చినప్పుడు ఒకవేళ ఆరోపణలు ఎదుర్కొంటా ఉండే వ్యక్తి, అంటే ఇవాళ భర్త నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, అందులో నిజమెంతుందో అబద్ధమంతో నేను కూడా నేను దాంట్లోకి రాలేదు. ఆయనే ఆఫర్ చేయొచ్చు ఇంతకుముందు, ఎందుకంటే గవర్నర్ తివారీ గారికి కూడా ఇటువంటి సమస్య ఎదురైంది. ఓకే, ఒక జెంటిల్మెన్ వచ్చి నేను తివారీ కుమారుడినే అని అప్పుడు హెరిడిటరీ టెస్ట్ కూడా చేశారు, డిఎన్ఏ టెస్ట్లు చేశారు అంటే ఆయన కూడా చేయించుకుంటే తెలియ ఆయనకు సంబంధం లేదనుకో తెలిపింది అనుకో, నిరాధారమైన ఆరోపణలు అవుతాయి విజయసాయి రెడ్డి గారి మీద, ఆరోపణలన్నీ నిరాధారం అవుతాయి. కానీ ఇందులో పొలిటికల్ పార్టీగా వైఎస్ఆర్సిపి ఏమైనా మాట్లాడుతుంది, విషయాలెంతో నిజమెంతో అబద్ధాలెంతో తెలియవు కదా. ఈ విషయాలు తెలియనప్పుడు ఒక పార్టీగా రియాక్ట్ కాలేరు కదా, అందులో పార్టీగా రియాక్ట్ కాలేనప్పుడు మద్దతు తెలపలేదని చెప్పి ఆయనకు సంబంధాలు ఉండలేను. ఒకవేళ అతను భర్త మాజీ భర్త కానీ భర్త కానీ ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాటిని రాజకీయ నాయకుడుగా ఉన్నారు, ఆయన మంత్రి కాదు, రాజ్యసభ మెంబర్ అయినాడు, మళ్ళా రెండో మారు అయినాడు అనుకుంటాను. రాజ్యసభ ఉన్నత పదవుల్లో ఉన్నాడు కాబట్టి ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటే తేలిపోతుంది, ఏం పెద్ద సమస్య ఏముంది, అది ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అనుకోండి, డిఎన్ఏ టెస్ట్లో తేలుతుంది. ఓకే, అంటే ఒక రకంగా అంత హోదా తెచ్చుకున్న ఆయన ఒక డిఎన్ఏ టెస్ట్కి వెళ్తే అతనికి మళ్ళీ రాజకీయంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కదా. అంటే రాజకీయంగా ఇబ్బందులు అనేది కాదు, ఒక ఆరోపణ అయితే వచ్చింది, ఎవరి నుంచి ఆరోపణ వచ్చిందంటే ఆ ఎండోమెంట్ ఆఫీసర్ అయిన భర్త అనుకోండి, మాజీ భర్త అనుకోండి, ఎందుకంటే డైవర్స్ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ సిద్ధపడినారు, అతను ఫారిన్లో ఉంటున్నాడు, ఇప్పుడు వచ్చినాడు ఆరోపణలు చేస్తున్నాడు కదా, ఎవరో చెప్పింది కాదు, భర్త ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి అది అతని అతని ముందు భర్తది భార్యది చేయాల్సింది ఉంటుంది డిఎన్ఏ టెస్ట్. అది మ్యాచ్ కాలేదనుకోవాలి భర్తకు, తర్వాత వేరే వారి వల్ల సంతానం కలిగింది అనేది నిరూపణ అవుతుంది కదా, అన్నప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇవ్వాల్సింది ఉంటుంది, ఇచ్చి డిస్ప్రూవ్ అయిందనుకో దానికి ఏం సంబంధం లేకుండా పోతుంది. అంటే మీరన్నట్టుగా ముందుగా విజయసాయి రెడ్డి గారు కాకుండా ఎవరైతే భర్త ఉన్నారో ఎవరైతే భార్య ఉన్నారో ముందు వాళ్ళిద్దరికి టెస్టులు చేయాలి, వాళ్ళ భర్త ట్యాలీ కాలేదనుకోండి డిఎన్ఏ టెస్ట్. తర్వాత ఈయన ఆరోపణలు ఆయనే ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి భర్త అనుకోండి, మాజీ భర్త అనుకోండి, విడిపోయే భర్త అనుకోండి, ఆయన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి అప్పుడు వాలంటరీగా ఆయన ఆఫర్ చేయొచ్చు, దానికి ఏముంది, పెద్ద సమస్య ఏముంది, దాంట్లో అవమానము
న్యూనత పడాల్సిన విషయం ఏం లేదు. రైట్, అంటే ఒక పక్క ఈ శాంతి ఎవరైతే ఉన్నారో అతను మొదటి భర్తతో విడిపోయిన తర్వాత వేరే అడ్వకేట్ని పెళ్లి చేసుకున్నాను, అతనితోనే కన్నాను ఈ బిడ్డని చెప్పేసి ఆమె చెప్పింది, మీడియా ముఖం కూడా చెప్పింది, కానీ దానికి అతను ఒప్పుకోవట్లేదు ఆ అడ్వకేట్. అదే అప్పుడు అడ్వకేట్ని కూడా చేయాల్సిందంటది, ఎందుకంటే ఆమె ఆమె భార్య వచ్చేసి శాంతి కుమార్ చెప్పి నేను అడ్వకేట్తో ఉన్నాను ఆయనకు కలిగిన బిడ్డ అంటుంది కాబట్టి అప్పుడు అడ్వకేట్ని ఆమె తీసుకొచ్చింది. ఈయన ఎవరికి పుట్టినారో తెలుదు అని ఈయన కొన్ని పేర్లు చెప్తున్నారు కాబట్టి ముందు భర్త ఆమెది చేయాల్సింది ఉంటుంది, మళ్ళా తర్వాత ఈ అడ్వకేట్ కూడా చేయాల్సింది ఉంటుంది. చేసి ఎందుకంటే ఆమె అన్వయించుకుంటుంది కదా, నేను అడ్వకేట్తో ఉన్నాను అడ్వకేట్ వల్ల కలిగినాడు బిడ్డడు అని అంటుంది కాబట్టి అడ్వకేట్ది టెస్ట్ చేయాల్సింది. అడ్వకేట్ది మ్యాచ్ కాలేదనుకో అప్పుడు ఈయన మీదకి వస్తుంది ఆరోపణ. ఓకే రైట్. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ పైన అయ్యారు సార్ అమిత్షా గారితో మాట్లాడడానికి, అండ్ చాలామంది కూడా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే టైంలో వెళ్తున్నారు రహస్యంగా భేటీ కావడానికి, ఈయనేమో నరేంద్ర మోదీ గారితో రహస్యంగా కలుస్తున్నారు, ఇక్కడ ప్రజా దర్బార్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఇద్దరు ఒకేసారి వెళ్తున్నారు, దగ్గరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి, ఈ రకమైన వార్తలన్నీ కూడా వస్తున్నాయి సార్. ఇప్పుడు ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఆయన పార్టీ తెలుగుదేశం కానీ ఎన్నికలకు ముందే ఎన్డీఏ కూటమిని ఏర్పడినారు, తెలుగుదేశము జనసేన తర్వాత బీజేపీ కూడా కలిసినారు. ఒకవేళ బీజేపీ కలిసిన దానిలో లాభాలా నష్టాలా అది వేరు సమస్య, ఎన్నికల్లో అయితే ఎన్డీఏ కూటమిగానే పాల్గొన్నారు, విజయం ఎన్డీఏ కూటమికే లభ్యమైంది కాబట్టి దాన్ని ఎన్డీఏ కూటమే అంటారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు కొత్తగా బాధ్యతలు వచ్చి స్వీకరించినాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు, అంతరాష్ట్ర వివాదం కూడా ఉంది కదా, తెలంగాణకు ఆంధ్రాలకు మధ్య కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి, అందువల్ల చర్చించేదానికి వెళ్ళటంలో తప్పని దాంట్లో విశేషం ఉందని రాజకీయాలు ఉన్నాయని అని అనుకునేదానికి లేదు. ఆల్రెడీ ఆయన ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి రాజకీయ ప్రాధాన్యత ఉండదు, ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి స్టేట్మెంటే ఇచ్చినారు కాబట్టి మీ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నామని. ఇక్కడ ముఖ్యమంత్రి కలిసినప్పుడు కూడా ఆయన అదే ఆఫర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏమని, ఈ రాష్ట్ర సమస్యలు కూర్చొని పరిష్కారం చేస్తాం ముందని చెప్పి ఒక 50 సమస్యలు అధికారుల కమిటీకి, ఒక 20 సమస్యలు మంత్రుల కమిటీకి ఇచ్చినారు, అవి పరిష్కారం అయినట్టు ముఖ్యమంత్రులు దృష్టికి తీసుకురండి, పరిష్కారం కానీ ఇద్దరం కూర్చొని పరిష్కరించుకుంటాం, అంతకు ఏదన్నా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సలహాలు ఏదైనా వారి దగ్గర పని ఉండి వారు నిర్వర్తించాల్సిన కార్యక్రమం ఉంటే కేంద్ర ప్రభుత్వము, నేను చొరవ తీసుకుంటాను ఎన్డీఏ కూటమిలో, మీకు అభ్యంతరం లేకపోతే అని తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సరే మాకేం అభ్యంతరం లేదు, సమస్యలు పరిష్కారం చేసేదానికి ఇక్కడికైనా వస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఆ సమస్యల మీద కూడా వెళ్ళిండొచ్చు కదా ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఇక్కడ కూర్చొని మంత్రుల కమిటీ కానీ అధికారుల కమిటీ కానీ పరిష్కారం చేసే ముందు అప్లై చేయొచ్చు కదా, ఇటువంటి సమస్యలన్నీ గుర్తించినాము, కొన్ని ఉంటాయి కొన్ని చోట్ల మీరు జోక్యం చేసుకోవాల్సింది ఉంటుందని చర్చించడానికి పోయిండొచ్చు. ఆయన విషయం వరకు దాని అదే బహిరంగమే కానీ అందులో రహస్యం ఏమి లేదు, ఇంకొక అజెండా ఉండేదానికి అవకాశం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకుని బెంగళూరుకు వెళ్ళినారని చెప్పారు. బెంగళూరుకు ఆయన వెళ్ళే దాంట్లో విశేషం ఏముంది, ఎన్ని మార్లు బెంగళూరు పోతున్నారు వస్తున్నారు, అక్కడ ఆయన కాస్తులు ఉన్నాయి, తర్వాత ఇక్కడ వాళ్ళ తండ్రి గారు దనికిపోకముందు బెంగళూరులోనే నివాసం ఉండినారు, మళ్ళా ఇప్పుడు కూడా ఆయన కాస్తులు ఉన్నాయి కాబట్టి చూసుకునేదానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి లేదు కదా, ఆయన మామూలు శాసనసభ్యుడే, ఆయన పులివెందులలో ఉండొచ్చు బెంగళూరులో ఉండొచ్చు హైదరాబాద్లో ఉండొచ్చు, విశేషం ఏముంటుంది, ఆయన ఢిల్లీకి ఇప్పుడు రహస్యంగా పోయినారనేది మీరు అనేది, అంత రహస్యంగా పోవాల్సిన అవసరం ఏముంటుంది, కేంద్రంలో ఏం కలిసొచ్చు ఆయన యాజ్ ఎమ్మెల్యేగా వెళ్ళి ఒక మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళి ఎవరినైనా కలిసొచ్చు, కలిసేదానికి ఏముంది, దానికి సమస్య లేదు. దాంట్లో నుంచి అంతర్లీనంగా చూడాల్సి అంటే ఇప్పుడు ఏమి లేవు,
ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కలిసేటప్పుడైతే ఏదన్నా రాజ్యసభ జెండా పెట్టుంటే అంటే ఒక శాసనసభ్యుడిగానే గుర్తించాల్సిందే, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. అందులో విశేషం ఏముంటుంది, ఒకవేళ కలిసిన ఈ దినం బెంగళూరు పోయి, బెంగళూరు నుంచి రేపు ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులతో కలవచ్చు, మాట్లాడచ్చు. దాంట్లో తప్పు అనేది విశేషం అనేది చూడాల్సిన అవసరం లేదు, రహస్యంగా కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే జగన్ గారి మీద చాలా వరకు ఆర్థిక నేరస్తులు అని చెప్పి కేసులు ఇప్పటి వరకు చాలా ఉన్నాయి కదా సార్, దాని గురించి చర్చించడానికి వెళ్లారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు అవి ఈనాటి కేసులు కాదు, అవి గతంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందే సిబిఐ వారు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ కేసులను కొన్ని అభియోగాలు చేస్తూ సిబిఐ కోర్టు ముందు కూడా రావటం జరిగింది. అవి విచారణ జరగాల్సిన అవసరం ఉంది, ఇంకా విచారణ జరగలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కొంత డిలే అవుతాయి. ఇప్పుడైతే ఆ సిబిఐ కోర్టు కూడా ఒక దృక్పథం తీసుకున్నారు, ఈ శీఘ్రగతిన ఈ పరిష్కారం చేయాల్సిందే, విచారణ జరగాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చినారు. నిర్ణయానికి వచ్చి జరుగుతున్నది న్యాయ విచారణ జ్యుడిషియల్ రివ్యూ జరిగేటప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రమేయం అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన గతంలో ఎన్డీఏకే మద్దతు ఇచ్చారు, చాలా కాంట్రవర్షియల్ బిల్లులన్నీ వచ్చినప్పుడు కూడా 4-5 కాంట్రవర్షియల్ బిల్లులో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికే మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళ పార్లమెంట్ నాయకులు మేము అడగని అడగకపోని ఎన్డీఏకే మద్దతు చేస్తామని చెప్పారు కదా, దాంట్లో బహిరంగంగానే చెప్పినారు, ఓపెన్గానే చెప్పినారు కాబట్టి ఆ సమస్యను మరో కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఈ కేసులు అనేటివి ఇక్కడ కోర్టులో ఉన్నాయి, సిబిఐ కోర్టులో విచారణ జరగాలి. అవి ముందే ఫైల్ అయినాయి, ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఫైల్ అయినాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత విచారణలో జాప్యం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఇంకా పురోగతి ఉంటుంది అనుకుంటాను ఆ కేసులు విచారణ జరిగేదానికి.